విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ వృత్తిలోకి వస్తున్న వారంతా దేశ కీర్తి ప్రతిష్టతలను ఇనుమడింప చేసే విధంగా వృత్తిని నిర్వర్తించాలని జెఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు పూర్వ విద్యార్థి డాక్టర్ బాదం బాలకృష్ణలు పేర్కొన్నారు। కాకినాడ జెఎన్టీయూకే వీసీ ఛాంబర్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేని ఘనంగా నిర్వహించారు। కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు నేరేళ్ల మురళీకృష్ణ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో జెఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణలను క్లబ్ నాయకులు ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రసాదరాజు డాక్టర్ బాదం బాలకృష్ణలు ఇంజనీర్స్ డే విశిష్టతను తెలియజేశారు। ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రామసుబ్రహ్మణ్యం క్లబ్ సీనియర్ నాయకులు జిఎల్ జగన్నాథం గాంధీజీ పేకేటి వెంకటేశ్వరరావు పొలవర్తి కుమార్ దంగేటి సతీష్ తదితరులు పాల్గొన్నారు। ఇంజనీరింగ్ విద్యతో పాటు ఇంజనీరింగ్ నాలెడ్జ్ తో పాటు హ్యూమన్ వాల్యూస్ అలాగే దాంతో పాటు యాటిట్యూడ్ లో ఉన్న గొప్పతనము ఎందుకంటే మనం డిగ్రీ ఇస్తున్నాము డిగ్రీ ఇంజనీరింగ్ పట్టాతో పాటు మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అలా హ్యూమన్ వాల్యూస్ అది కూడా వారందరికీ ఏర్పాటుగా చేయడంతో పాటు వారిని ఒక భావితరపులో మంచి ఇంజనీర్గా అంటే ఇంజనీర్ అవడానికి ప్రౌడ్ అంటే క్వాలిటీ ఇంజనీర్గా మనం తయారు చేయాలి। క్వాలిటీ ఇంజనీర్ అంటే ఎక్కడైనా ఛాలెంజెస్ తీసుకునేట్టుగా ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఎదగాలి ఆ డైరెక్షన్లో యూనివర్సిటీ పరంగా డెఫినెట్గా చేస్తాము। దానికి కూడా మనకి ఉన్న ఇంజనీర్స్ అందరినీ కూడా సహకరించాలని సీనియర్ ఇంజనీర్స్ అందరూ కూడా జూనియర్ ఇంజనీర్స్ని విద్యార్థుల్ని ట్రైన్ చేసి వారు చక్కగా భావతరంలో మంచి ఇంజనీర్గా దేశ భవిష్యత్తుకి వారందరూ ఉపయోగపడాలని చెప్పి మనం చేస్తాం। అది ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా మోటల్ వ్యాలీస్తో కూడిన విద్య ఆ చక్కని విద్యతో పాటు అది ప్రజోపకారంగా ఉపయోగించుకుంటే దేశ భవిష్యత్తుకి పునాది వేసిన వాళ్ళు అవుతాం। చాలామంది మరి నేను చూస్తున్నాను ఎప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదించుకుందామని చూస్తున్నారు తప్ప దేశానికి మనం ఏం చేసామని చెప్పి ఆలోచించుకోవడం తక్కువైపోయింది। కాబట్టి ప్రజోపకారమైన కార్యక్రమాలు చేస్తూ మంచి ఇంజనీర్లుగా భవిష్యత్తులో మరి మోషకండ విశ్వేశ్వరయ్య గారి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అలాగే చాలా కష్టపడి ఈ వైస్ ఛాన్సలర్ పొజిషన్కి వచ్చే ప్రసాద్ రాజు గారు కూడా నాకు గత దాదాపు 34 ఏళ్ళుగా పరిచయం। ఆయన ఎంత మార్క్ వ్యాలీస్తో ఎథిక్స్తో అలా కమిటెడ్గా ఎంత పనిచేశాడు కూడా నాకు తెలుసు। ఆయన మరి ఆయన కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి అందరికీ కోరుతూ ఈరోజు సన్మానం చేసిన లైన్స్ క్లబ్ కాకినాడ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు